హలో ఫ్రెండ్స్, ఎంతో వచ్చానా? నేను మీ దీపిక. బీఫార్మసీ వాళ్ళు చాలామంది, మేడం రెమెడియల్ మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా ఉంటుందంట కదా, అసలు ఏది ఏ బుక్స్ రిఫర్ చేస్తే సరిపోతుంది, టెస్ట్ పేపర్స్ ఏవి ఉండాలి, ఎలా మేడం ప్లీజ్ మేడం చెప్పండి అనేసి చాలామంది చాలాసార్లు అడిగారు కదా. వాళ్ళ గురించి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. వాళ్ళు ఏ బుక్ రిఫర్ చేయాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎలాంటి ఈ ఏ ఆథర్ని బుక్ అనేసి నేను ఈరోజు క్లియర్గా చెప్పబోతున్నా. వీడియో నెంబర్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మా కాలేజ్ లైబ్రరీలో చేస్తున్నాను అన్నమాట. మా సార్ ప్రిన్సిపల్ సార్ లేనప్పుడు చేసుకోవాలి, ప్రిన్సిపల్ సార్ అంటే అవైలబుల్ ఉన్నారు, చేయనియర్ అన్నమాట. అందు గురించి ఇప్పుడు వచ్చేసి మనము రెమెడియల్ మ్యాథమెటిక్స్, బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ వాళ్ళకి రెమెడియల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి బుక్ మీ ముందు చేయడం జరిగింది. ఆథర్ వచ్చేసి శేషగిరిరావు బుక్. మనకు ఫ్రంట్ కవర్ పేపర్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. రెమెడియల్ మ్యాథమెటిక్స్ కవర్ పేపర్ తీసుకోండి, మీకు లైబ్రరీలో అవైలబుల్ ఉంటుంది, లేనప్పుడు మీరు బయట కోటిలో వెళ్ళి చూసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి, శేషగిరిరావు రెమెడియల్ మ్యాథమెటిక్స్ బుక్. దీంట్లో మనకు వచ్చేసి మన సిలబస్లో ఏ విధంగా ఉంటుందో యూనిట్ వైజ్గా అదే విధంగా అవైలబుల్ ఉంటాయి మనకు చాప్టర్స్, ట్రిగనోమెట్రీ, అన్లాక్స్, మల్టిపుల్, యాంజెల్స్, ఐడ్స్, డిస్టెన్స్, కోఆర్డినేట్స్ అన్నీ మనకు సేమ్ అదే విధంగా ఉంటాయి చాప్టర్స్. సర్కస్, పారాబోల్స్ అదే విధంగా ఉంటుంది మనకు. స్టార్టింగ్ ఇండెక్స్లో ఉంటుంది కదా, అదే ఉంటాయన్నమాట. ఈ బుక్ రిఫర్ చేస్తే సరిపోతుంది, లేదు మీకు అవైలబుల్లో లేదు అన్నప్పుడు మీరు బుక్ బయట వెళ్ళి కొనవచ్చు. ఈ బుక్ ఒక్కటి రిపేర్ చేసి సరిపోతుందండి, వేరే బుక్, టెస్ట్ పేపర్లు అవన్నీ అవసరమే లేదు. ఈ బుక్ ఒక్కటి రిపేర్ చేయండి చాలు, రెమెడియల్ మ్యాథమెటిక్స్ శేషగిరిరావు, ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఈరోజు మీరు బీఫార్మసీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ వాళ్ళు అడిగారు. చాలా టఫ్గా ఏమి ఉండదు, సింపుల్గా ఈజీగానే ఉంటుంది. కాకపోతే మన బ్రెయిన్లో మ్యాథమెటిక్స్ అన్న ఒక్క భయం ఉంటుంది కదా, ఆ భయం అనేది మనని ఎక్కువగా అది మనని ఇంకా ఎక్కువ భయపెడుతూ ఉంటుంది అన్నమాట. అంతగా టఫ్గా ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది మా లైబ్రరీ అంతా. మా ప్రిన్సిపల్ సార్ రాకముందుకి వీడియో కంప్లీట్ చేసుకోండి, లేదంటే సార్ వస్తే వీడియోస్ అలౌ చేయలేదు. అందు గురించి సార్ లేనప్పుడు, సార్ లీవ్లో ఉన్నప్పుడు వీడియోస్ లైబ్రరీలో చూసుకుంటాము. గుర్తుంది కదా మీకు ప్రింట్ ఏ విధంగా ఉంటుందో, చూడండి, చూసి కంపల్సరీ తెచ్చుకోండి. పిల్లలు ప్రాజెక్ట్ బుక్ కరెక్షన్ చేస్తున్నాం, ఆ టైంలో సార్ లేదని తెలిసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ బుక్స్ ఏమైనా చూడండి, ఇక్కడ ఇక్కడ ప్రాజెక్ట్ బుక్స్ అన్నమాట, ఫైనల్ ఇయర్స్ చెక్ చేస్తున్నాం. ఇది అండి ఈరోజు వచ్చేసి.